మన దేశ రక్షణ కోసం బలిదానమైనటువంటి రక్షణ సిబ్బంది జ్ఞాపకార్థం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ యొక్క దీపావళి సందర్భంగా జ్యోతులు వెలిగించాలని మంత్రులందరికీ విజ్ఞప్తి చేయడం జరిగింది. బ్రహ్మాండ కోటి అఖిలాండ నాయకుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధైనటువంటి తిరుమలలో భారతదేశం కోసం అమరవీరులైనటువంటి భారత రక్షణ సిబ్బంది జ్ఞాపకార్థం ఈ దీపావళి శుభ సందర్భంగా జ్యోతులు వెలిగించేటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. మనమందరం కూడా ఈరోజు ఇక్కడ దీపావళి నిర్వహించుకుంటున్నామంటే మన మన ఇళ్లల్లో మన మన ప్రాంతాలలో సంతోషంగా కుటుంబ సభ్యులతో మనం దీపావళి పండుగ చేసుకుంటుంటే ఇదే సమయంలో దేశ సరిహద్దుల్లో మంచు కొండల్లో ఎడారి ప్రాంతాల్లో తుపాకులు పట్టుకొని భారత సరిహద్దులు కాస్తూ కుటుంబాలకు దూరంగా కొన్ని వేలాది మంది ఈరోజు మనకు రక్షణగా ఉంటున్నారు. వాళ్ళ యొక్క ఆత్మ స్థైర్యాన్ని పెంచాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉన్నది. వాళ్ళకు అండగా నిలబడాల్సినటువంటి బాధ్యత మన పౌరులందరిపైన ఉన్నది. ఈ శుభ సందర్భంగా భారత సైనికులందరికీ కూడా ఎవరైతే ఈ సమయంలో మన దేశ సరిహద్దులను రక్షించేటువంటి బాధ్యత తీసుకొని మరి పనిచేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రజానీకం తరఫున ఒక మంత్రిగా హృదయపూర్వకమైనటువంటి దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొక దిక్కు ఎవరైతే అమరవీరులయ్యారో వారిని మనమందరం కూడా సూర్యచంద్రులు ఉన్నన్ని రోజులు కూడా వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళ ఆత్మశాంతికై ఎల్లప్పుడూ మనము అంకితభావంతో ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు ఒక దిక్కు పాకిస్తాన్, ఒక దిక్కు చైనా మన యొక్క దేశంలో మరి మన దేశ సరిహద్దుల్లో అనేక రకాల రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఉగ్రవాదులు భారతదేశానికి లోపలికి చొచ్చుకొని వచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మన దేశానికి సంబంధించినటువంటి మిలిటరీ కానీ, సిఆర్పిఎఫ్ కానీ, జమ్మూ కాశ్మీర్ పోలీస్ కానీ అనేక రకాలుగా వాళ్ళు అడ్డుకునేటువంటి ప్రయత్నంలో, మరి ఇటీవల మన ఉభయ రాష్ట్రాలకు సంబంధించినటువంటి తెలుగుకు సంబంధించి తెలుగు వారైనటువంటి ఇద్దరు సైనికులు కూడా చనిపోవడం జరిగింది. వాళ్లకు ఆత్మకు శాంతి చేకూరాలని, అదేవిధంగా ఎవరైతే ఇటీవల సిఆర్పిఎఫ్కి సంబంధించినటువంటి కానీ పారామిలిటరీకి సంబంధించినటువంటి కానీ సిబ్బంది కూడా ఈరోజు సరిహద్దులు కాస్తూ మరి సరిహద్దుల వెంట ఆత్మ బలిదానం అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇటువంటి నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా మనం అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో భారత రక్షణ విషయంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కఠినంగా ఉంటుంది. ఏ దేశమైనా
ఏ దేశానికి సంబంధించినటువంటి ఉగ్రవాదులైనా కఠినంగా భారత ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉగ్రవాదులను పూర్తిగా రూపుమాపేటువంటి ప్రయత్నం గతంలో కూడా చేశాం, భవిష్యత్తులో కూడా భారత ప్రభుత్వం పూర్తిగా భారతదేశ సమగ్రత సమైక్యత విషయంలో ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా ఉంటుందనే విషయాన్ని ఈ సందర్భంగా మరొకసారి పునరుద్ఘాటిస్తున్నాం.